హలో స్టూడెంట్స్ ఈ వీడియోలో మనము మెకానిజం ఆఫ్ అడ్జాప్షన్ గురించి తెలుసుకుందామండి ఓకే సో హౌ ద అడ్జాప్షన్ ప్రాసెస్ విల్ అక్కస్ దెర్ ఇస్ అ పర్టిక్యులర్ మెకానిజం ఓకే సో ఇక్కడ మీరు టు అండర్స్టాండ్ ద అడ్జాప్షన్ మెకానిజం ఓకే సో లెటెస్ట్ టేక్ ఎ సొల్యూషన్ అండ్ ద సొల్యూషన్ ఈజ్ హ్యావింగ్ అ మాలిక్యూల్స్ ద మాలిక్యూల్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై బ్లూ మార్కర్ ఓకే రైట్ ద మాలిక్యూల్స్ ఆర్ ప్రజెంట్ అట్ ద సర్ఫేస్ యాజ్ వెల్ యాస్ అట్ ద బల్క్ ఆఫ్ ద సొల్యూషన్ ఓకే రైట్ సో వాట్ మేక్స్ అడ్జాప్షన్ వాట్ ఈస్ ద ఫోర్స్ దట్ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ అడ్జాబ్షన్ అంటే మీరు ఫస్ట్ పాయింట్ చూడండి ఇది మీకు అర్థమైంది కదండి ఒక లిక్విడ్ తీసుకున్నాం ఆ లిక్విడ్లో మనకు మాలిక్యూల్స్ ఉన్నాయి ఓకే అండ్ లిక్విడ్ బల్క్లో మాలిక్యూల్స్ ఉన్నాయి సర్ఫేస్ దగ్గర కూడా మనకు మాలిక్యూల్స్ ఉన్నాయి ఓకే సో ఫస్ట్ పాయింట్ చూడండి అడ్జాబ్షన్ ఆరిజినేట్స్ అడ్జాప్షన్ ఆరిజినేట్స్ అడ్జాప్షన్ బిగిన్ అవుతుంది ఎప్పుడు అంటే బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ సాలిడ్ ఆర్ లిక్విడ్ మీరు సాలిడ్ సర్ఫేస్ తీసుకున్న లిక్విడ్ సర్ఫేస్ తీసుకున్న అడ్జాప్షన్ ఎప్పుడు మొదలవుతుంది అంటే బికాస్ ఆఫ్ దానికి రీజన్ ఏంటంటే అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆ సర్ఫేస్ మీద ఉండే అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ సో వై దీస్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ ఇన్ ఎగ్జిస్టెన్స్ ఎందుకు ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ సర్ఫేస్ మీద మాత్రమే ఉన్నాయి బల్క్లో ఎందుకు లేదంటే దానికి మనకు ఒక ఆన్సర్ ఏంటి అంటే బల్క్లో ఉన్న మాలిక్యూల్స్ సర్ఫేస్ దగ్గర ఉన్న మాలిక్యూల్స్ మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ ఉంటాయండి ఓకేనా మాలిక్యూల్స్ మధ్య మనకు ఇది లిక్విడ్ అనుకుంటే లిక్విడ్లో లిక్విడ్ మాలిక్యూల్స్ ఉంటాయి లిక్విడ్ మాలిక్యూల్స్ మధ్య ఒకదాని మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అనేవి ఉంటాయి కానీ ఈ అట్రాక్షన్ ఫోర్సెస్ బల్క్లో అంటే ఆ మాలి ఆ సొల్యూషన్ లోపల ఒక విధంగా సర్ఫేస్ దగ్గర అనదర్ టైప్లో ఉంటాయి సర్ఫేస్ దగ్గర ఈ ఫోర్సెస్ ఈ అట్రాక్టివ్ ఫోర్సెస్ అనేవి ఎక్కువగా ఉండవండి అన్ఫుల్ఫిల్డ్గా ఉంటాయి అదే బల్క్లో అనుకోండి ప్రతి మాలిక్యూల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సో సెంటర్లో ఒక మాలిక్యూల్ ఉంది దిస్ మాలిక్యూల్ ఈజ్ అట్రాక్టెడ్ బై ఫోర్ అదర్ మాలిక్యూల్స్ సిమిలర్లీ ద సెంట్ ద మాలిక్యూల్ హియర్ విచ్ ఈస్ ప్రెజెంట్ అట్ ద సెంటర్ ఇట్ ఈజ్ ఆల్సో అట్రాక్టెడ్ బై ఫోర్ అదర్ మాలిక్యూల్స్ సో దిస్ కేస్ ఈజ్ సేమ్ ఇన్ ద బల్క్ అలా కాకుండా వెన్ యూ సీ ద సర్ఫేస్ మీ డయాగ్రామ్ చూడండి ఇక్కడ సర్ఫేస్ చూడండి ఇక్కడ సర్ఫేస్ దగ్గర హియర్ ద సర్ఫేస్ మాలిక్యూల్ ద మాలిక్యూల్ విచ్ ఈస్ ప్రజెంట్ అట్ ద సర్ఫేస్ ఇట్ ఈస్ అట్రాక్టెడ్ బై ఓన్లీ త్రీ మాలిక్యూల్స్ ఓకే రైట్ సో ఇక్కడ ఒక మాలిక్యూల్ అట్రాక్షన్ ఫోర్సు బ్యాలెన్స్ ఉంది ఓకేనా సో ఇక్కడ మీరు చూడొచ్చు సో ఇది సర్ఫేస్ మాలిక్యూల్ అండి సో ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్ని ఎన్ని మాలిక్యూల్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి ఇక్కడ చూడండి వన్ టూ త్రీ సో అండ్ యాక్చువల్గా ఎన్ని మాలిక్యూల్స్ అట్రాక్ట్ చేయాలి ఫోర్ సో ఒక మాలిక్యూల్ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది ఒక మాలిక్యూల్ వల్ల వచ్చే అట్రాక్షన్ ఫోర్స్ ఇక్కడ బ్యాలెన్స్ ఉంది ఓకేనా రైట్ ఎక్కడ సర్ఫేస్ దగ్గర అదే బల్క్లో అయితే ద అట్రాక్షన్ ఫోర్సెస్ ఆర్ ఈక్వల్ ఓకే రైట్ ఇప్పుడు సెకండ్ పాయింట్ చూద్దాం ద బల్క్ మాలిక్యూల్స్ ఆర్ ఈక్వల్లీ అట్రాక్టెడ్ ఇందాక మనం చెప్పినట్టు బల్క్ మాలిక్యూల్స్ అనేవి ఒకదాంతా ఒకటి చాలా ఈక్వల్గా అట్రాక్ట్ అవుతూ ఉన్నాయి ఓకే ఒకదా ఒక మాలిక్యూల్ ఒక మాలిక్యూల్ సరౌండ్ చేస్తూ ఉంది సో సరౌండ్ చేసి ఈక్వల్గా అట్రాక్షన్ ఫోర్సెస్ ఎగ్జిబిట్ చేస్తున్నాయి సో ఇలా ఈక్వల్గా అట్రాక్షన్ ఫోర్సెస్ ఎగ్జిబిట్ చేయడం వల్ల అవి చాలా స్టేబుల్గా ఉంటాయి అండ్ వాటికి చాలా లో ఎనర్జీ ఉంటుంది ఓకేనా స్టూడెంట్స్ రైట్ దట్ ఈజ్ అబౌట్ ద బల్క్ మాలిక్యూల్ బట్ అబ్జార్బ్షన్ ఈజ్ అ సర్ఫేస్ ఫినామినా ఇట్ ఈస్ అ సర్ఫేస్ ప్రాసెస్ సో వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద బల్క్ ఆఫ్ ద అబ్జార్బెంట్ బట్ వీఆర్ ఇంట్రెస్టెడ్ ద ప్రాసెస్ ద టక్కర్స్ అట్ ద సర్ఫేస్ సో వీ నీడ్ టు టాక్ అబౌట్ ద

సో బికాస్ ఆఫ్ దీస్ రెసిడ్యువల్ ఫోర్సెస్ ఆర్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ సో ద మాలిక్యూల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ అట్ ద సర్ఫేస్ దే ఆర్ గోయింగ్ టు అట్రాక్ట్ ద అదర్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ అవైలబుల్ ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ సొల్యూషన్ ని మనము ఆక్సిజన్ గ్యాస్కి ఎక్స్పోజ్ చేసామనుకోండి ఓకే అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ ఉంది సో ఈ సొల్యూషన్ ఏం చేస్తుందంటే సొల్యూషన్ మాలిక్యూస్ సర్ఫేస్ దగ్గర ఉండే మాలిక్యూల్స్ ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ని అట్రాక్ట్ చేసి ఈ సర్ఫేస్ మీద దాంతో ఒక బాండ్ని ఫామ్ చేస్తుందండి ఓకేనా ఒక అట్రాక్షన్ ఫోర్స్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వస్తుంది ఆక్సిజన్ మాలిక్యూల్స్కి సొల్యూషన్లో ఉండే సర్ఫేస్ మాలిక్యూల్స్ ఓకే సో హియర్ ద ఆక్సిజన్ మాలిక్యూల్ ఈస్ గోయింగ్ టు ఫామ్ ఏ బాండ్ లైక్ దిస్ ఈజ్ గోయింగ్ టు అబ్జార్బ్ లైక్ దిస్ ఓకే సో దీనివల్ల ఇప్పుడు ఈ సర్ఫేస్ మీద ఉండే మాలిక్యూలు ఫోర్ అట్రాక్షన్ ఫోర్సెస్తో ఫుల్ఫిల్ అయిపోయింది ఓకేనా సో అప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ మెకానిజం అప్పుడు మనకు ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది ఓకే రైట్ దెన్ యాజ్ ద అన్బ్యాలెన్స్డ్ అట్రాక్టివ్ ఫోర్సెస్ ఆఫ్ ది సర్ఫేస్ మాలిక్యూల్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై అడ్జార్ప్షన్ దీస్ మాలిక్యూల్స్ విల్ రిలీజెస్ ఎనర్జీ విచ్ అపియర్స్ యాస్ హీట్ ఎప్పుడైతే ఈ ఆక్సిజన్ మాలిక్యూల్స్ సొల్యూషన్ సర్ఫేస్ పైన అడ్జార్బ్ అవుతాయో అప్పుడు ఆ సర్ఫేస్ మాలిక్యూల్స్కున్న టెన్షన్ మొత్తం రిలీజ్ అవుతుందండి ఆ సర్ఫేస్ మాలిక్యూల్స్కు ఉన్న ఎనర్జీ మొత్తం రిలీజ్ అవుతుంది ఈ రిలీజ్ అయిన ఎనర్జీ అట్మాస్ఫియర్లోకి రిలీజ్ అవుతుంది సరౌండింగ్స్లోకి రిలీజ్ అవుతుంది కాబట్టి అడ్జార్ప్షన్ ఈజ్ అన్ ఎగ్జోధెర్మిక్ ప్రాసెస్ సో ఈ విధంగా ద అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ దట్ ఆర్ ప్రొసెస్డ్ బై ద సర్ఫేస్ మాలిక్యూల్స్ ఆర్ ఫుల్ఫిల్డ్ బై ద అడ్జార్ప్షన్ సో బికాస్ ఆఫ్ అడ్జార్ప్షన్ దీస్ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ క్యాన్సలింగ్ సో The surface molecules are going to release energy as they are having high energy before adsorption. So, this energy will appear as heat. So, exothermic it so illa heat atmosphere look release. Adsorption is an example for an exothermic reaction. Okay, right. Then the released heat because of adsorption is called as a heat of adsorption. Then ద ఎన్థాల్పీ చేంజ్ ఫర్ అబ్జార్ప్షన్ ఈజ్ నెగిటివ్ డెల్టా హెచ్ ఈజ్ నెగిటివ్ ద ఎంట్రోపీ చేంజ్ ఈజ్ ఆల్సో నెగిటివ్ సో అడ్జార్బ్షన్ ఈజ్ ఏ స్పాంటేనియస్ రియాక్షన్ అండ్ గిబ్స్ ఫ్రీ ఎనర్జీ ఫార్ అడ్జార్ప్షన్ ఈజ్ ఆల్వేస్ నెగిటివ్ ఓకేనా స్టూడెంట్స్ నెగటివ్ అయితేనే మనకు రియాక్షన్ స్పాంటేనియస్ అవుతుందండి ఓకే రైట్ సో ఇక్కడ మీరు ఒక ఒక నోట్ నేను ఇక్కడ రాశాను చూడండి ద సర్ఫేస్ ఈజ్ అండర్ టెన్షన్ డ్యూ టు అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆర్ రిసిడ్యువల్ ఫోర్సెస్ సో సర్ఫేస్ మీద ఉండే మాలిక్యూల్స్కి కొంత టెన్షన్ ఉంటుంది ఎందు అంటే ఎనర్జీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఆ మాలిక్యూల్స్కి అట్రాక్షన్ ఫోర్సెస్ అన్నీ ఈక్వల్గా ఉండవు కాబట్టి దీన్నే మనం అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ ఆ రెసిడ్యువల్ ఫోర్సెస్ అని అంటుంటాం సో కాబట్టి ఈ అన్బ్యాలెన్స్డ్ ఫోర్సెస్ వల్ల ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్ మనకు అడ్జార్బ్షన్ ప్రాసెస్ని ఎంకరేజ్ చేసుకొని ఎనర్జీని రిలీజ్ చేస్తాయి సో ఇలా మనకు ఆ అట్ ఈ సర్ఫేస్ మాలిక్యూల్స్కి మధ్య అట్రాక్షన్ ఫోర్సెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి ఇలా ఫుల్ఫిల్ అయిపోవడం వల్ల ఎనర్జీ కూడా Release So that is the mechanism uh, for adsorption process, which is a spontaneous reaction as well as an exothermic reaction. The adsorption is due to unbalanced forces that, that are possessed by the surface molecules, whereas the bulk molecules are equally balanced on the all the sides by the by their constituent molecule. So that's about this video students. Thank you for watching.